శుక్లాంబరం విష్ణువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతై వక్రతుండ మహాకాయ నిర్విఘ్నం సర్వదాం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియే ఆయుంద్రియే ప్రతి తిష్టతి అందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్ష వీక్షణలు మీ పైన మీ కుటుంబమైన ఉండాలని ఆశీర్వదిస్తూ అవికాంక్షిస్తూ ఫిబ్రవరి మాసంలోని రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచారాలు ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా గ్రహస్థితి వృషభంలో రాహుగ్రహ సంచారం వృశ్చికంలో కేతుగ్రహ సంచారం ధనస్సులో కుజుడు మరియు శుక్రుడు సంచారం మకరంలో రవిగ్రహం బుధగ్రహం శనిగ్రహం యొక్క సంచారం ఇక కుంభంలో గురువు గారి సంచారం ఇవి ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితులు ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉంటుందనేది క్లుప్తంగా తెలుసుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై రెండు ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం వీరికి ఎక్కువగా శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఫిబ్రవరి మాసంలో మీరు గత కాలంగా మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో మీ కోరికలు తీర్చుకోవటానికి మీరు ఏవైతే ఈ టార్గెట్లు పెట్టుకోవటం కానివ్వండి ఇట్లాంటివన్నీ గతంలో పెట్టుకున్నారో అవన్నీ కూడా ఈ మాసంలో నెరవేరే అవకాశం ఉన్నది మీకు ఉన్న ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో శత్రువులు కూడా మిత్రులు అవుతారు వారితోటి మీరు ఆ విధంగా నడుచుకుంటారు మీ ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగా ఉంటాయనే చెప్పాలి మీరు ఏదైతే ఇంతకాలం ఆశించి ప్రయోజనంతో ఏదైనా ఒక ప్రయోజనం కోసం పనిచేస్తూ ఉంటారో అది ఈ మాసం నెరవేరే అవకాశం ఉన్నది ఇక పిల్లల చదువులు కానివ్వండి వీటన్నిటి పట్ల కూడా మీరు శ్రద్ధ వహిస్తారు వారు కూడా పిల్లలు కూడా చాలా బాగా చదువుకుంటారు ఇక మీకు ఏవైనా కానీ వివాహం చేసుకోవాలి అనుకునేవారు లేదా తమ పిల్లలకి వివాహాన్ని ముహూర్తాలు కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా ఈ సమస్యలు వివాహానికి సంబంధించిన సమస్యలు కానివ్వండి ఇట్లాంటివి ఏవన్నీ ఉన్నా కానీ వాటన్నిటిని కూడా పూర్తి చేయగలుగుతారు కలియుగ ప్రత్యక్ష దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం వలన అనేక శుభవార్తలు వింటారు లోగడ గతంలో వాయిదా పడిన పనులన్నిటిని కూడా మీరు పూర్తి చేయగలుగుతారు బాల్య మిత్రులను కలుస్తారు ఎప్పుడో చిన్ననాటి మిత్రులు ఎక్కడెక్కడో ఉన్నవారు అనుకోకుండా మీకు తారసపట్టం కానివ్వండి లేదు అంటే ఫోన్ సంభాషణల వల్ల కానివ్వండి ఏ విధంగా అయినా కానీ మీరు వారిని కలుసుకొని వారితోటి గత స్మృతులను నెమరు వేసుకునే అవకాశం ఉంది ఇక మీ మాతృవర్గం వారి వలన మీకు ధనలాభం కలిగే అవకాశం ఉన్నది మీరు ప్రతి ఆదివారం కూడా అమ్మవారి గుళ్ళు అంటే మీ గ్రామ దేవతలు ఉంటారు కదా ఈ గ్రామ దేవతల గుళ్ళకి వెళ్ళి పొంగళ్ళు పెట్టి ప్రదక్షిణాలు కనుక చేస్తే ఇంకా మంచి మంచి ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే వీరికి చాలా కాలంగా పడుతున్న కష్టాలు అన్నీ కూడా తీరిపోయే అవకాశం ఉన్నది కాబట్టి మీరు కృతజ్ఞతాపూర్వకంగా మీ ఇష్టదైవ స్మరణ ఇలాంటివన్నీ చేసుకుంటూ బయట ఎక్కువగా తిరగకుండా ఏదన్నా పని ఉంటేనే బయట తిరగండి లేకపోతే లేదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అంతగా బాగుగా లేవు కాబట్టి మీరు అందరూ కూడా ప్రభుత్వం వారు ఏవైతే చెబుతూ ఉన్నారో నియమ నిబంధనలను పాటించి మీరు ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ నిత్యం కూడాను మీకు వచ్చే ఈ శుభ ఫలితాలకి కృతజ్ఞతాపూర్వకంగా ఆ భగవంతుడికి నమస్కారం అనేది చేయండి